నా మాట వినమంటున్నానమ్మా. నువ్వు చెప్తే వదిన తప్పకుండా వింటుంది. దయచేసి అన్నయ్యని దూరం చేసుకుని సంసారం పాటు చేసుకోవద్దని చెప్పమ్మా. వాడు నిజంగా మారాడు, మారినట్టు నటిస్తున్నాడు మనకు అనవసరం. చేతనైతే వాడికి బుద్ధి చెప్పి ఇక ముందు తప్పులు చేయకుండా బెదిరించి మార్చుకోమని చెప్పు ప్లీజ్ అమ్మా. ఈ ఒక్కసారికి నా మాట విను, నువ్వు వెళ్ళి వదినతో మాట్లాడమ్మా. మీరెందుకొచ్చారో నాకు తెలుసు. తప్పైనా ఒప్పైనా భర్తలైన జీవితం వ్యర్థం, సర్దుకుపోతేనే సంసారం, కలిసిపోతేనే కాపురం, సంఘంలో పరువుగా బతకాలన్నా, బంధువుల్లో తలెత్తుకుని తిరగాలన్నా ఆడదానికి భర్తే కావాలి. కాబట్టి మీ అబ్బాయిని క్షమించి కలిసి కాపురం చేసుకోమని చెప్పడానికిగా మీరొచ్చింది కాదమ్మా. నీకు నిజంగా ఆత్మాభిమానం ఉందా అని అడగడానికి వచ్చాను. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడమే చేత కావడం లేదే, అలాంటిది ఈ దేశాన్ని ఇంకేం ఉద్ధరిస్తావని అడగడానికి వచ్చాను. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. అయితే సూటిగానే అడుగుతాను, నువ్వు ఇంకా నీ భర్తకు విడాకులు ఎందుకు ఇవ్వలేదు? ఏ విడాకులకు కూడా ముహూర్తాలు, లగ్నాలు, శుభగడియలు ఉండాలనుకుంటున్నావా? వారాలు వర్జాలు అడ్డుపడుతున్నాయా? అంటే మీరు వీరైనంత తొందరగా నీ మొగుణ్ణి వదిలేయమని చెప్పడానికి వచ్చాను. అత్తయ్య వద్దమ్మా, అలా పిలిపించుకునే అర్హత నాకు లేదు. ఎందుకలా అనుకుంటున్నారు అత్తయ్య? నేను మీ మనసు నొప్పించేలా మాట్లాడినందుకేగా? కాదు, ఒక దుర్మార్గుణ్ణి కని వాడికి నిన్నిచ్చి పెళ్లి చేసి నీ గొంతు కోసినందుకు. వాడి అసలు స్వరూపం తెలిసి కూడా నీ దగ్గర దాచిపెట్టినందుకు. వాడినెంత అసహించుకున్నా కడుపున పుట్టినవాడు కదా అని జాలి చూపించినందుకు. అలాంటి వాణ్ణి కని అమ్మా అన్న పదానికున్న గొప్పతనాన్ని పోగొట్టాను. ఇక అత్తమ్మ అని పిలిపించుకునే హక్కు నాకెక్కడుంది? నాకు తెలుసు, నేను అన్న మాటలకు మీరు హత్తయ్యారు, అందుకే నా మాటలు నాకే అప్పచెప్తున్నారు. నువ్వన్న మాటల్లో చాలా ప్రశ్నలున్నాయి, కానీ నా దగ్గర ఒక్కదానికి సమాధానం లేదు. అందుకే ఆ రోజు మౌనంగా ఉన్నాను. నిజంగా నేను నిన్ను నిందించడానికి రాలేదమ్మా. నువ్వింకా నా కొడుకుతో ఎందుకు విడిపోలేదు అని అడగడానికి వచ్చాను. వద్దమ్మా, భర్త మంచివాడైతే చెట్టు నీడనైనా ఆడది హాయిగా బతకగలుగుతుంది, కానీ వాడే దుర్మార్గుడైతే ఆ పడగ నీడలో ప్రాణాలతో ఉండలేదు. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసమ్మా. ఓడిపోతున్నాను అని అర్థమైతే మనసు గెలవడానికి ప్రయత్నం చేయడు,
మనిషిని చంపడానికే ప్రయత్నం చేస్తాడు. వాడు నిన్ను చంపకముందే ఈ ఇంట్లోంచి, నీ జీవితంలోంచి వాడిని గెంటేయి. అనుజ్ఞ, నువ్వెందుకమ్మా ఏడుస్తావు? ఇక్కడి నుంచి ఏడవాల్సింది వాడు. అల్లుడు తప్పు చేసినా కూతుర్ని సర్దుకు పొమ్మని చెప్పే అమ్మల్ని చూశాను. కొడుకు తప్పు చేస్తే కోడల్ని సర్దుకు పోవద్దని చెప్పే అత్తని మిమ్మల్ని చూస్తున్నాను. మీరు నాకు అత్తగారైనందుకు నేను అదృష్టవంతురాలను. నా భర్తకు తల్లైనందుకు నేను దురదృష్టవంతురాల్లో. అర్థం కావటం లేదు. నేను అమ్మగాను అత్తగాను లేక పురుషుల మీద తిరగబడమని చెప్పే స్త్రీవాదిగాను రాలేదమ్మా. ఒక మనిషిని సాటి మనిషిగా చెప్తున్నాను. తొందరగా వాడి పీడ వదిలించుకోకపోతే వాడు నిన్ను చంపేస్తాడు. అది చెప్పి హెచ్చరించిపోదామనే వచ్చాను. వచ్చిన పని అయిపోయింది, వెళ్తానమ్మా. అదేంటత్తయ్యా, కూర్చోండి. వద్దమ్మా, నువ్వు నా కొడుకుని వదిలేసిన తర్వాత ఎప్పుడైనా ఒంటరితనం అనిపించినప్పుడు నువ్వే నా ఇంటికిరా. అప్పుడది నీకు పుట్టిల్లవుతుంది, నేను అమ్మనవుతాను. అందాక ఆ దూరాన్ని అలాగే ఉండని. వాళ్ళు దీన్ని వదిలిపెట్టను, దీని అంత చూస్తాను. Go!
తులసి ఏమైంది? మీదేనా? అవును, తను వాడు చంపడానికి వస్తున్నాడు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. వాడు చంపడానికి వస్తున్నాడు. చంపడానికా? నిన్న ఎవరు? వాడు వాడు